వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఎయిర్వేస్ విమానాలు 5-స్టార్ హోటళ్లను తలపిస్తూ ఉన్నాయి. వాటిలో అనేక రకాలైన విలాసవంతమైన సౌకర్యాలను కల్పిస్తూ ప్రయాణికుల్ని ఎయిర్వేస్ నిర్వాహకులు మైమర్పిస్తూ ఉన్నారు. అబ్బురపరిచే ఇంటీరియర్తో రూపుదిద్దుకున్న ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో చక్కటి భోజనం, కాక్టైల్స్ సరఫరాతో పాటు ఎయిర్ హోస్టెస్ల మర్యాదలు ప్రయాణికుల్ని మరో లోకంలో విహరింపజేస్తూ ఉన్నాయి. మీరిప్పుడు చూస్తున్నది ఓ డూప్లెక్స్ హౌస్ లేదా లగ్జరీ విల్లానో కాదు, ఇదో బోయింగ్ విమానం. సాధారణ బోయింగ్ విమానాన్ని అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ లగ్జరీ జెట్ గా మార్చేసింది పోటీ. విమానయాన రంగంలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న ఎయిర్ బస్, బోయింగ్ సంస్థలు తమ కస్టమర్స్ అయిన ఎయిర్వేస్ కంపెనీలకు విమానాలను కస్టమైజ్ చేసి మరీ అమ్ముతున్నాయి. ప్రయాణికుల సౌకర్యవంతమైన విమాన ప్రయాణం కోసం బోయింగ్ కంపెనీ వారు లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఫ్లైట్లో కడిల్ చైర్స్ ను ప్రవేశపెట్టారు. దీంతో ప్రధాన పోటీదారుడైన ఎయిర్ బస్ ట్రావెలర్స్ కోసం అత్యంత విలాసవంతమైన సౌలభ్యాలు కల్పిస్తున్నాయి. ప్రైవేట్ రూమ్స్, ఫుల్ ఇంటర్నెట్ యాక్సెస్ తో పాటు లాంచ్ బార్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అన్ని విమానాల్లో పడుకోవటానికి బెడ్స్ ఉండకపోవచ్చు, కానీ 5-స్టార్ హోటళ్లలో లభించే సౌకర్యాలు ఉంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు తమ ఫ్లైట్లలో విలాస జీవితాన్ని కోరుకునే వారి కోసం ఎన్నో రకాల సౌకర్యాల్ని కల్పిస్తున్నాయి. టాప్ లగ్జరీ ఎయిర్లైన్స్ లిస్ట్ లో ఉంది థాయ్ రాయల్ ఎయిర్లైన్స్. ప్రయాణికులకు వ్యక్తిగతంగా వెల్కమ్ చెప్పడానికి ఎయిర్ హోస్టెస్ లు అందుబాటులో ఉంటారు. ప్రయాణికులు చెక్అవుట్ అయ్యే వరకు వారికి సపర్యలు చేసేందుకు ప్రత్యేక సిబ్బంది వారి వెంట ఉంటారు. ఈ సంస్థ విమానాల్లో బిజినెస్ క్లాస్ లో స్పా, మసాజ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ విషయానికొస్తే ఆతిథ్యానికి మారుపేరు ఈ ఎయిర్లైన్స్. ప్రయాణికులకు లిక్కర్ తో పాటు ఫుడ్ ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆహారాన్ని లొట్టలేస్తూ లాగించవచ్చు. 84 అంగుళాల సీట్లపై ఇంట్లో పడుకున్న ఫీలింగ్ తో హాయిగా నిద్రపోవచ్చు. కొరియన్ ఎయిర్లైన్స్ లో అయితే ప్రత్యేకంగా ప్రైవేట్ సూట్స్ కూడా ఉంటాయి. మీకు కావలసిన లిక్కర్ తో పాటు రుచికరమైన వంటకాలు కొరియన్ ఎయిర్లైన్స్ మరింత వన్నె తీసుకొచ్చాయి. ఇక ఆస్ట్రేలియాకు చెందిన కంటాస్ ఎయిర్లైన్స్ ఆతిథ్యం విషయంలో నెంబర్ 1 గా నిలుస్తుంది. ఈ సంస్థ ఫ్లైట్లలో అయితే లైబ్రరీతో పాటు రెస్టారెంట్లు, స్పాలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచింది. 6.5 అడుగుల సీట్ తో పడుకునే వీలుంది. ప్రతి సీటు వెనుక అమర్చిన ఫ్లాట్ స్క్రీన్ తెరపై 400 ఛానళ్లలో మీకు నచ్చిన టీవీ ఛానల్ ను వీక్షించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఎయిర్లైన్ సంస్థలు ఉన్నా టాప్ లిస్ట్ లో ఉండేవి మాత్రం కొన్ని. మిగిలిన కంపెనీలు ఈ టాప్ కంపెనీల దరి చేరవు. మనం విమానంలో ఉన్నామా లేక ఎగిరే స్వర్గంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలిగిస్తాయి ఈ సంస్థ విమానాలు. ప్రపంచంలో టాప్ ఎయిర్లైన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రపంచంలో నెంబర్ 1 ఎయిర్లైన్స్ గా నిలిచింది కేథే పసిఫిక్. స్టార్ హోటల్స్ లో ఉండే సూట్ రూమ్ వాతావరణం కోరుకునే వారికి ఈ ఎయిర్లైన్స్ మించిన విమానాలు మరొకటి లేదు. ఈ విమానాల్లో ఉన్న సీట్లకు స్లైడింగ్ ప్యానెల్ ని అమర్చారు. వీటి సహాయంతో సీట్లను మీకు కావలసిన రీతిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 81 అంగుళాల సీట్లలో హాయిగా పవళించి అలసట దూరం చేసుకోవటానికి మసాజ్ చేసే ఏర్పాట్లు ఇందులో ఉండటం మరో విశేషం.
ఇక ఈ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉంది ఖతార్ ఎయిర్వేస్. ఈ విమానయాన సంస్థ నడిపే విమానాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా స్పాలు, బార్లు, ఆసుపత్రులు ఉంటాయి. విమానంలో దాదాపు 79 అంగుళాల మెత్తటి పుష్బ్యాక్ సీట్లు ప్రయాణికులకు అలసట లేకుండా చేస్తాయి. దాదాపు 24 అంగుళాల టేబుల్పై ఇద్దరు ప్రయాణికులు సీట్లో కూర్చుని ఎంచక్క డిన్నర్ చేసే వీలుంది. ఇక ఈ లిస్టులో ఉన్న మరో కంపెనీ ఎమిరేట్స్ ఎయిర్వేస్. ఈ ఎయిర్లైన్స్ విమానాల్లో ప్రతి సీటు పక్కన ఉండే స్లైడింగ్ డోర్ సహాయంతో ప్రత్యేక గదిలా మార్చుకోవచ్చు. అంతేకాదు లాంచ్ బార్లతో పాటు అన్ని రకాల ఫుడ్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇదే లిస్టులో ఉంది జెట్ ఎయిర్వేస్ బ్లూ. ఇందులో ప్రయాణించే యాత్రికులకు 23 అంగుళాల విలాసమైన సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి సీటు వెనుక ఉండే 24 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్ టీవీ కమ్ హోమ్ థియేటర్లో మీకు నచ్చిన సినిమాను చూడొచ్చు. దీంతో పాటు నచ్చిన డ్రింక్, భారతీయ, పాశ్చాత్య వంటకాల్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. రంగంలో దూసుకుపోతున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కూడా ఇదే లిస్టులో ఉంది. ఈ సంస్థ నడిపే విమానాల్లో ఎంటరవగానే ఎయిర్ హోస్టెస్ వచ్చేస్తారు. ఎకనామిక్ క్లాస్ లోనూ మీకు నచ్చిన భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు మంచి లిక్కర్ అందుబాటులో ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక లాంచ్ బార్లు కూడా ఉంటాయి. ఇటీవలే తరచూ విమానాలు కూలిపోతూ ఉండటంతో విమానయానం ఎంతవరకు సురక్షితమైనది అనే ప్రశ్న తలెత్తుతూ ఉన్నాయి. అయితే అన్ని ప్రయాణ సాధనాల కన్నా విమానయానమే అత్యంత భద్రమైందని, గతంలో జరిగిన భూ, జల, వాయు వాహనాల ప్రమాదాల కారణాలు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విమానయానాన్ని మరింత సేఫ్టీగా మలిచేందుకు బోయింగ్, ఎయిర్ బస్ పోటీ పడుతూ ఉన్నాయి. ప్రయాణికుల్ని ఆకట్టుకోవాలంటే ఒక్క లగ్జరీ మాత్రమే ముఖ్యం కాదు, సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ప్రయాణికుల లగ్జరీల మీద దృష్టి పెట్టిన విమానయాన సంస్థలు ఇప్పుడు సేఫ్టీ కోసం పోటీ పడుతున్నాయి. మామూలుగానే విమానయానం మిగతా అన్ని ప్రయాణాల కంటే 100కి 100 పాళ్లు సురక్షితం. మిగిలిన ప్రయాణాల కంటే వీటిలో ప్రమాద శాతం చాలా తక్కువ. అయితే అడపదడపా జరుగుతున్న విమాన ప్రమాదాల మాటేమిటి అంటారా? అందుకే ఎయిర్ బస్, బోయింగ్ ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టాయి. మామూలుగానే విమానాలు తయారయ్యేటప్పుడు అత్యంత ప్రమాదరహితంగా తయారవుతాయి. విమాన ప్రమాదం జరిగింది అంటే 99% మానవ తప్పిదం వల్లనే కానీ విమాన లోపం వల్ల కేవలం 1% ప్రమాదం జరుగుతాయి. ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఏరోప్లైన్ డిజైనింగ్ లో కొంచెం మార్పులు చేస్తున్నారు. గత 50 ఏళ్లలో జరిగిన ప్రయాణాలకు సంబంధించిన కొన్ని 100ల గంటల డేటా సేకరించి ఆ డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు విమానాల డిజైనింగ్ ను మరింత సురక్షితంగా మారుస్తుంటారు. లో మెకానికల్ కంట్రోల్ తగ్గి వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ కంట్రోల్ పెరిగిన తర్వాత విమాన ప్రమాదాలు అరుదులో అరుదైపోయాయి.
జెట్ లైనర్స్ చాలా వరకు ఇలా ఆధునిక టెక్నాలజీతో నడుస్తున్నవే. బోయింగ్ 777, 787, 747 అలాగే A330, A340, A380 ఫ్లై బై వైర్ టెక్నాలజీతో నడుస్తున్నాయి. కాబట్టి ప్రమాదాలను ఊహించడం, వాటి నుంచి విమానాల్ని తప్పించడం తేలికైపోయింది. సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేసుకోగలిగితే చాలు, పైలట్ సక్సెస్ అయినట్టే. శాటిలైట్ గ్లోబల్ పొజిషనింగ్, అడ్వాన్స్డ్ డిస్ప్లే, టెలికమ్యూనికేషన్ వంటి అత్యాధునిక పరిజ్ఞానాలు వచ్చాక విమానం కదలికల్లో ఖచ్చితత్వాన్ని పసిగట్టడం పూర్వపు రోజుల కన్నా సులభమైంది. ఆదాయం కోసం పోటీ పడుతూ ఉండే విమానయాన సంస్థలు తమకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భద్రత కోసం కేటాయించడంలో కూడా పోటీ పడుతున్నాయి. కనుక ఈసారి మీరు విమానం ఎక్కినప్పుడు కెప్టెన్ ఆహ్వానం పలకగానే నిశ్చింతగా వెళ్లి కూర్చోండి, హాయిగా వెనక్కి వాలి, మీరు అత్యంత సురక్షితమైన వాహనంలో ఉన్నారు అన్న ధీమాతో ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. ఇది వల్టీ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.